సౌత్ ఇండియా టు ఎలెక్ట్ టు సెలెక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ హైట్రిలియన్ ఎకానమీ. చదరపు కిలోమీటర్ ఉన్న హైదరాబాద్ లో 15 లక్షల మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతుంటే ఇండైరెక్ట్గా మన విశాఖపట్నంలో యువశక్తి సదస్సు నిర్వహించబోతున్నాం. ఇంతవరకు మన ఉత్తరాంధ్రలో దాదాపుగా 5 యువశక్తి సదస్సులు, 5 రైతు సదస్సులు, 5 సామాజిక సదస్సుల ద్వారా 25 లక్షల మందికి చేరువ అవడం జరిగింది. అలాగే వచ్చే 45 నుంచి 50 రోజుల్లో 10 యువశక్తి సదస్సులు, 10 రైతు సదస్సులు చేసి తద్వారా 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దాంతోపాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా 48 బిలియన్ డాలర్లు. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది రేపు మన యువశక్తి సదస్సులో విపులంగా చెప్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను. మన విశాఖపట్నంలో దాదాపుగా 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. ఇండైరెక్ట్గా 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే ఒక డైరెక్ట్ ఎంప్లాయీ క్రియేట్స్ అందర్ 4 ఎంప్లాయీస్ అన్నమాట ఇండైరెక్ట్గా. అలాగే 10 లక్షల మంది ఉపాధి ద్వారా మన విశాఖపట్నం ఏరియాలో దాదాపుగా 40 లక్షల మంది, విశాఖపట్నం విఎంఆర్డి ఏరియాలో దాదాపు 40 లక్షల మంది ఉంటున్నారు. అలాగే మన విశాఖపట్నంకి హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా కానీ కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం ఏరియా దాదాపుగా 7,500 స్క్వేర్ కిలోమీటర్స్. మీకు తెలుసా విశాఖపట్నం ఏరియా కన్నా హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా అనేది చాలా చిన్నదని, చాలా చిన్నదంటే కొంచెం తక్కువ. హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా 7,200 కిలోమీటర్లు మాత్రమే, చదరపు కిలోమీటర్లు మాత్రమే. మన విశాఖపట్నానికి అంత అవకాశం ఉన్నా, పారిశ్రామిక పరంగా ఎదిగే అవకాశం ఉన్నా ఎందుకు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం? మన యువత సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 5 లక్షల మంది పట్టభద్రులు వస్తూ ఉంటే 5 లక్షల మందిలో 5 లక్షల మంది ప్రతి సంవత్సరం ఉత్తీర్ణమై వస్తున్నారు. 5 లక్షల మందిలో ఎంతమంది స్థానికంగా ఉపాధి పొందుతున్నారు, ఎంతమంది వలస వెళ్ళిపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా మన యువతని మన పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దే విధంగా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగానే వివిధ యువశక్తి సదస్సులు నిర్వహించాం. మన చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ యూనివర్సిటీస్కి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఏం చెప్పామంటే యువత ఎవరైతే ఇంటర్న్షిప్స్ కోసం దగ్గరలో ఉన్న పరిశ్రమలకు వెళ్తారో
ఆ పరిశ్రమల్లో ప్రజెంట్ వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులు ఏమిటి అనేది గమనించండి. ఆ పద్ధతుల గురించి తెలుసుకోండి. ఆ పద్ధతులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ కానీ అడాప్ట్ చేయగలిగితే తద్వారా ఇక్కడ ఐటీని మేల్కోవచ్చు. దాంతోపాటు ఆ అధునాతన సాంకేతిక పద్ధతులను కూడా వాళ్ళకి చెప్పవచ్చు. అలాగే ఉత్పత్తి అవుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మరికొంచెం ప్రచారం చేయగలిగితే మన యొక్క ఉత్పత్తులకి తగిన ధర వస్తుంది. దాంతోపాటు లోకల్గా ఉన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే నేను చెప్పాను, తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది. మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ ఇప్పుడున్న ఫేస్బుక్ కానీ లేదనుకుంటే వాట్సాప్ కానీ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకున్నా ఇవన్నీ ఒకప్పుడు తరగతి గది నుంచి ఉద్భవించినవే. సో ఆ తరగతి గది నుంచి ఉద్భవించే పెద్ద పెద్ద పరిశ్రమలు ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఒక 2-3 పారిశ్రామికవేత్తలుగా వస్తున్నప్పుడు మన ఏరియా నుంచి ప్రతి సంవత్సరం 100,000 మంది విద్యార్థులు వస్తూ ఉంటే ఎందుకు ఎంటర్ప్రీనర్స్ రావట్లేదు అనే దాని మీద వాళ్ళకి ఉపన్యాసించడం జరిగింది. అంటే విద్యార్థులు జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా ఉన్న ఆపర్చునిటీని వినియోగించుకొని ఏదైతే ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం అనేది రైతుల యొక్క ఉత్పత్తులే కావచ్చు. రైతుల ఉత్పత్తుల్ని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దేశవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ చేసి మరికొంచెం విలువ తీసుకొచ్చే విధంగా వాళ్ళకి కొంత శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు అప్పుడప్పుడు ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ కోసం మాత్రమే చేసాం, కానీ రాబోయే 50 రోజుల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళి తద్వారా మన భవిష్యత్తుని మనమే నిర్మించుకునే విధంగా వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మేము ఒక్కలమే కాదు, మాతో పాటు సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. ఈ సపోర్టింగ్ సిస్టమ్తోనే ఇది చేయగలుగుతున్నాం. మీరు అందరికీ తెలుసు కదా, మన పల్స సంస్థ ద్వారా గత 5 సంవత్సరాల్లో అతి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన సంస్థగా మేము ఉన్నాం మన విశాఖపట్నం ఏరియాలో. అలాగే మీ సపోర్ట్ కూడా ఉంటే డెఫినెట్గా మన విశాఖపట్నాన్ని 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలం. దీనికోసం మేము ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నంలో ఉన్న అవకాశాల గురించి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాల గురించి G20 సదస్సుల్లో వివరించడం జరిగింది. ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.